హాయ్ గైజ్, ఇవాళ మా పిన్ని బాబాయ్ 25th వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. దాని యొక్క ఇన్విటేషన్ అనమాట ఇది. సో చూస్తున్నారు కదా, చిన్నగా భలే క్యూట్గా ఉంది. సో అందుకే మీ అందరికి కూడా చూపిద్దామని తీస్తున్నాను అనమాట. సో ఇలానైతే ఇన్విటేషన్ రెడీ చేయించారు, చాలా చాలా బాగా అనిపించింది నాకు. సో వెళ్ళిపోదాం పదండి. సో సెలబ్రేషన్స్ అయితే ఫామ్ హౌస్లో జరుగుతున్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట ఫామ్ హౌస్. అక్కడ మామిడి తోట ఉందన్నమాట ఫ్రంట్లో. సో ఇక్కడైతే సెలబ్రేషన్స్ ఉంది గార్డెన్ లాగా. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి హౌస్ ఉందన్నమాట. సో ఇలానైతే ఉంది. సో ఈ ఫంక్షన్ అంతా కూడా పిల్లలే ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేశారు వాళ్ళ పేరెంట్స్కి సర్ప్రైజ్ ఇవ్వడానికి. అండ్ వాళ్ళకైతే లైక్ ఫామ్ హౌస్లో సెలబ్రేట్ చేస్తున్న విషయం తెలీదు. సో యానివర్సరీ రోజే డైరెక్ట్ తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ పిల్లలే అందరినీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఇన్వైట్ చేశారు పర్సనల్గా వచ్చి మరి. దట్ సో స్వీట్ ఆఫ్ దెమ్. అండ్ ఇంత బాగా అరేంజ్ చేశారు, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే నేను ఓవరాల్గా ఫామ్ హౌస్ ఎలా ఉందో చూపిస్తున్నాను ఫస్ట్. సో ఇప్పుడైతే నేను గార్డెన్ చెప్పాను కదా, గార్డెన్కి రైట్ సైడ్లో ఈ హౌస్. అండ్ హౌస్ ముందు స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. ఇదంతా స్విమ్మింగ్ పూల్ ఏరియా, చాలా పెద్దగా ఉంది. అండ్ అక్కడ వచ్చేసి హౌస్ ఉంది. సో హౌస్ కూడా ఎలా ఉంది, ఎన్ని రూమ్స్ వచ్చాయి అవన్నీ చూద్దాం పదండి. సో ఎంట్రన్స్ అయితే 2 ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. అటు సైడు డోర్తో ఎంట్రీ ఉంది, ఇటు సైడు సెకండ్ ఎంట్రీ లాగా ఉందన్నమాట, అది మెయిన్ ఎంట్రీ. సో ఇక్కడైతే మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో కిచెన్ ఉందన్నమాట. సో స్టవ్ అవన్నీ ఇచ్చారు. సో ఇది వచ్చేసి హాల్. అండ్ ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక బెడ్రూమ్, సో డబుల్ కాట్ బెడ్ ఇచ్చారు. అండ్ ఇది ఒక బెడ్రూమ్, అండ్ ఆపోజిట్లోనే ఇంకొక బెడ్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నగా లైక్ దివాన్ సెట్స్ లాగా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ సోఫాస్ అండ్ చైర్స్ ఉన్నాయి హాల్లో. అండ్ ఇది వచ్చేసి డోర్ అనమాట, మెయిన్ డోర్ ఇప్పుడైతే క్లోజ్ చేస్తుంది. సో ఇలా మంచి సోఫాస్ ఇచ్చారు, బాగుంది. అండ్ అదే అనమాట 2 రూమ్స్ హాల్ కిచెన్ వచ్చింది షో రూమ్ అయితే. అండ్ బయట వచ్చేసి స్విమ్మింగ్ పూల్, అండ్ దాని చుట్టూ కొంచెం ప్లేస్ ఉంది అనమాట. అండ్ అక్కడ ఎదురుగా హౌస్కి ఎదురుగా లైక్ ఉయ్యాలలు ఉన్నాయన్నమాట. ఒకటైతే మెయిన్ మిడిల్లో ఉంది, అండ్ 2 ఏమో సైడ్స్కి ఉన్నాయి. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉయ్యాలలు ఉన్నాయి. అండ్ నాకు అది నచ్చిన ప్లేస్ అనమాట. సో ఇలా లైటింగ్స్తో ఇలా సూపర్గా డెకరేట్ చేశారు. సో ఇప్పుడు సెలబ్రేషన్స్ అనమాట. అక్క వాళ్ళు పిన్ని బాబాయ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నారో చూసేసేయండి. కష్టం నేను రావడం తర్వాత.
అక్కడ సెలబ్రేషన్స్ ఇంకా జరుగుతున్నాయి. మేము అందరం అయితే ఇక్కడికి వచ్చాము, స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నారు అందరూ. నాకు ఉయ్యాలలు అంటే చాలా ఇష్టం, అందుకే ఒక్కదాన్ని వచ్చి ఇంకా సెల్ఫ్ టైం స్పెండ్ చేస్తున్నానమాట పీస్ఫుల్గా. వెనకాల అంతా కూడా ఫామ్ ఉంది, మ్యాంగో ఫామ్ ఉంది, అంటే మామిడి తోట ఉంది, అండ్ చల్ల గాలి వస్తుంది, నైట్ టైం చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకే ఒక్కదాన్ని అలా సెల్ఫ్ టైం స్పెండ్ చేశానమాట కొద్దిసేపు. ఆ తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళు వీడియో తీసుకుంటూ వచ్చారనమాట. సో మమ్మీకి కూడా ఉయ్యాలలు అంటే చాలా ఇష్టం, అందుకని ఇంకా వచ్చేసింది. అండ్ ఇద్దరం కలిసి ఊగుతున్నాం, మాకు చాలా బాగా అనిపించింది అనమాట. షార్ట్ పోస్ట్ చేశాను ఆల్రెడీ, అది చూసే ఉంటారు చాలామంది. ఇలానైతే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మేము. సో ఇప్పుడైతే మా తమ్ముడు స్విమ్మింగ్ పూల్లోకి దిగాడనమాట. సమ్మర్ నైట్ టైం కాబట్టి అండ్ వాటర్ అంతా కూడా కూల్గా ఉన్నాయి కాబట్టి పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్లో. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని మా తమ్ముడు కూడా ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి దిగి చిల్ అవుతున్నాడు అనమాట, ఎంజాయ్ చేస్తున్నాడు. నేనైతే ఎక్కువ టైం ఆ ఉయ్యాల దగ్గరే స్పెండ్ చేశాను అనమాట. అండ్ ఈ ఫామ్ హౌస్ మొత్తంలో అది నా ఫేవరెట్ స్పాట్ అయిపోయింది, ఎక్కువ టైం స్పెండ్ చేశాను అక్కడ ఉయ్యాల. అండ్ అక్కడ కూల్ బ్రీజ్ వస్తుంది అండ్ చాలా బాగా అనిపించింది. సో అది ఫేవరెట్ అయిపోయింది అనమాట. అండ్ ఇలానైతే అందరం చిల్ అవుతున్నాం, మమ్మీ డాడీ అయితే ఇలా కూర్చొని చూస్తున్నారు, అండ్ ఇలానైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సో నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఎవరైనా సెలబ్రేషన్స్ కానీ సర్ప్రైజ్ కానీ గెట్ టుగెదర్స్ కానీ ప్లాన్ చేస్తారు కదా, వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది ఇలా ఫామ్ హౌస్లో ఇలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అండ్ గెట్ టుగెదర్స్ లాంటివి ఏమైనా చేసుకోవచ్చు, అండ్ వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఈ వీడియోని అయితే చేస్తున్నానమాట. అండ్ అక్క వాళ్ళు అయితే సూపర్గా చేశారు, యానివర్సరీ సెలబ్రేషన్స్ చాలా బాగా అరేంజ్ చేశారు, నాకైతే బాగా నచ్చింది. అండ్ మేము బాగా ఎంజాయ్ చేశాము, అండ్ ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేసి అండ్ మీకు కొంచెం ఐడియా వచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.